రాజీనామా ఆమోదం చేసే అవకాశం స్పీకర్కి ఉంటుంది. రాజీనామా ఎప్పుడు చేశామన్నది ఆయనకు అనవసరం. మేనిఫెస్టోను ఆన్లైన్ నుంచి తొలగించిన ఘనత బాబుకు చెందింది అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభ ఎన్నికల కోసం కొంతమంది రాజీనామాలను ఆమోదిస్తున్నారు, లేకపోతే కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు, ఇన్నాళ్ళు లేని చర్య ఇప్పుడు ఎలక్షన్స్ కోసమే చేస్తున్నారని ఒక ఆరోపణ. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? నోటీసులు ఇవ్వడానికి వాళ్ళు ఏ పార్టీ తరఫున గెలిచారు, ఏ పార్టీ తరఫున ఇప్పుడు రాజ్యసభలో ఓటేయాలనుకుంటున్నారు? మొన్న వేశారు కదా ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంతమంది ఆ విధంగా మా పార్టీ తరఫున గెలిచి అవతల పార్టీకి ఓటేశారు. అటువంటి పరిస్థితి మళ్ళా పునరావృతం కాకుండా ఉండటం కోసమే ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది. రాజీనామా చేసిన వాళ్ళ విషయం అంటారా? రాజీనామా యాక్సెప్ట్ చేసే అధికారం స్పీకర్ గారికి ఎప్పుడూ ఉంటుంది, ఏ రోజైనా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చారా లేదా, తర్వాత వాళ్ళు కన్సర్న్ ఇచ్చారా లేదా అనేది చూసుకుంటారు. మూడేళ్లుగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇప్పుడు ఇవ్వడం ఏంటి? రెండు మూడు నెలల ఎలక్షన్ ముందు ఇప్పుడు రాజీనామా, ఎప్పుడైతే ఆయనకేమో ఆయన రాజీనామా చేశాడు, ఎప్పుడైతే ఆయనకేమి ఏదో శాసనసభ్యుడిగా ఉన్నాడు ఉంటాడులే అనే ఆలోచన కిందనే ఇది చేశారు. కానీ ఈ రాజీనామా ఇప్పుడు చేసామా ఆ రోజు చేసామా అనేది ఆయనకు సంబంధించిన అంశం కాదు. ఆయన రాజీనామా చేసుకోకముందు ఆలోచించాలి, ఇది ఊరక దీనికోసం చేస్తున్నామా ఇది చేస్తున్నామని. చట్ట ప్రకారం న్యాయ దీని ప్రకారమే ఆయన రాజీనామా ఆయన చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎట్లా ఎలా నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్స్ పోతున్నాం, అప్పుడే మళ్ళీ ప్రజలు తీర్పు తీసుకున్నా మళ్ళా బ్రహ్మాండంగా రావచ్చు చట్టసభల్లోకి. సార్, టీడీపీ జనసేన 28 మేనిఫెస్టోని విడుదల చేస్తుంది సార్, మేనిఫెస్టోని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారని? ఇదివరకు మేనిఫెస్టోలు పెట్టినవన్నీ ఆయన ఏమన్నా అమలు చేస్తుంటే తప్పకుండా ఈసారి కూడా ఆయన మేనిఫెస్టోని ప్రజలు చేశాడా? మేనిఫెస్టో చేసిన అంశాలు మేనిఫెస్టోలో అనేదే వెబ్సైట్ నుంచి తీసేసిన ఘనత ఆయన. ఇంకా ఆయన చెప్పే హామీలు ఆయన మేనిఫెస్టోలో పెట్టినవి, ఆయన ఏదో బాండ్ రాసిస్తా అంటే గ్యారంటీ బాండ్, ఆ బాండులకి ఏ విలువ ఉంటుందండి? ఆయన చెప్పిన మాట మీదే నమ్మకం లేదు, ఆయన ఇచ్చే బాండ్ మీద ఏమో నమ్మకం ఉంటుంది, ఆయన ఇచ్చే గ్యారంటీ మీద ఏమో నమ్మకం ఉంటుంది. ప్రజలు ఆయన డ్రామాలు ఎన్నో చూశారు.